ఓకే అండ్ ఎస్ మోస్ట్ అవైటెడ్ అండ్ చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఇంకా స్టార్ట్ కాకుండానే ఎక్స్పెక్టేషన్ బిల్డ్ అయిపోయిన సినిమా ట్రిపుల్ ఆర్ ఆర్ఆర్ఆర్. సో ఆ సినిమాకి మీరు అసోసియేట్ అవ్వడం ఇంకా ఇంకా ఎక్స్పెక్టేషన్ పెంచుతుంది, ఎందుకంటే రాజమౌళి గారితో మీరు ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారు కాబట్టి. ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ పెరగడానికి నేను అసోసియేట్ అవ్వాల్సిన అవసరం లేదండి. నేను అసోసియేట్ ఎవరు అసోసియేట్ అయినా మీరు రాస్తున్నారంటే డైలాగ్స్ మీద ఇంకొక రకమైన ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అది మీరు ఆల్రెడీ చేసిన సినిమాల వల్ల క్రియేట్ అయింది. రాజమౌళి గారి సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అది చాలా మామూలు విషయం. అది వేరు, ఓ పక్క తారక్ గారు అండ్ చరణ్ గారు ఉండి ఆ సినిమాకి రాసే అవకాశం కూడా నాకు వచ్చింది. అంతే, అది ఒక ఆనందం. అదొక ఏమైనా విశేషాలు? ఫస్ట్ యాక్చువల్గా బాహుబలిని రాయాల్సిందండి, బాహుబలికి పిలిపించారు, కానీ అప్పుడు నాకు అదృష్టం మిస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదృష్టం రాజమౌళి గారితో కలిసి పనిచేసే అవకాశం మళ్ళీ నాకు ఈ సినిమా ద్వారా వచ్చింది. అద్భుతమైన కథ, ఎక్స్ట్రాడినరీ కథ. ఎంత ఎక్స్పెక్టేషన్స్ అయినా పెంచుకోవచ్చు, ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అయినా దాన్ని పెంచుకోవచ్చు. ఎంత పెంచుకున్నా సినిమా చూసిన తర్వాత మనం అనుకున్న దానికంటే గొప్పగా ఉందని అంటారు.